హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజు పిల్లలు లాక్డౌన్ కదా, అందరు ఇంట్లోనే ఉన్నారు. చాలా శబ్దం చేస్తున్నారు ఎంతసేపు ఉన్నా, అందుకోసమని ఇలాగే చెప్పేశాను. ఇది ఎగ్ కుర్మా అండి. ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాకుండా డిఫరెంట్గా ట్రై చేశాను, మీరు కూడా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చాలా బాగుందండి, అందుకే ట్రై చేస్తాను. చూడండి, పల్లీలు, ధనియాలు, ఎండిపోయిన జీలకర్ర, ఈ మూడు మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను. జీడిపప్పు లేదు ప్లేస్లో మీరు దీన్ని చక్కగా నువ్వులతో సరిపెట్టేయచ్చు. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. ఉప్పు, పసుపు వేసానండి. ఆయిల్ వేసి కొంచెం టోస్ట్ చేయడానికి సేమ్ ప్రాసెస్ మనం పొటాటో చేసుకోవచ్చు. పొటాటో కూడా ఇలా చేసి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టాను, దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. స్పైసెస్ యాడ్ చేశాను, జీరా కూడా వేసాను. ఒక పెద్ద టూ ఆనియన్స్ వేసానండి, పెద్ద సైజుకి, ఎందుకంటే దీంట్లో ఏమి ఎంత లేవు కదా, అందుకోసం. కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఇప్పుడు 1.5 టమాటో పీసెస్ వేస్తున్నాము. దీంట్లో పసుపు యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి కదా, అందుకోసము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. ఇది నేను ఫ్రెష్గా దంచుకున్న పేస్ట్. ఇందాక మనం తయారు చేసుకున్న కొబ్బరి, ధనియాలు, జీడిపప్పులు మిశ్రమం దీంట్లో వేస్తున్నాను. ఇవి బాగా కుక్ అవ్వాలి. ఆల్రెడీ వేగినాయి కాబట్టి ఎక్కువసేపు పట్టదు. పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. తర్వాత కారం వేస్తున్నానండి. పిల్లలు చాలా గొడవ చేస్తున్నారు బయట, కానీ తప్పడం లేదు. చికెన్ మసాలా యాడ్ చేశాను. ఇందాక మనం మిక్సీ చేసుకున్న బాగుండే వాటరు కొంచెం తీసుకున్నాను. ఎంత ఒక చాయ్ గ్లాస్, అంతే ఒక చిన్న టీ కప్పు వాటర్ తీసుకున్నాను. లిడ్లు పెట్టి క్లోజ్ చేస్తున్నా. నేను దీంట్లో కొత్తిమీర యాడ్ చేయలేదండి, ఎందుకంటే కొత్తిమీర అవైలబుల్ లేదు. సో నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. ఈ ఎగ్స్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.